పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా మేకబోతుగాంభీర్యం ప్రదర్శించాలి కాబట్టి ముందే మేమున్నాం మేమే గెలుస్తామని చెప్తున్నారు చెప్తూనే ఒకవైపు పదిహేను శాతం మంది కార్పొరేటర్ల యొక్క పనితీరు బాగాలే అని చెప్పేసి వాళ్ళే ఒకటి అంటే ముందు మమ్మల్ని మేము అనుకుంటే సరిపోద్ది కదా ప్రజలనే కంటే ముందు పదిహేను శాతం మంది కాదు మొత్తంగా కార్పొరేటర్ల మీదనే మొత్తం టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వం మీదనే లేకపోతే జిహెచ్ఎంసీలో పాలన మీదనే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అది తొందరలోనే వాళ్ళకి తెలిసిపోతుంది రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో ఈ రెండు సీట్లు రెడ్డి గారు లాస్ట్ టైము చావు తప్పి కన్నులొట్టమైనట్టు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లతో గెలిచారు ఆ తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ రామచంద్రరావు గారు బీజేపీ నుంచి గెలిచినారు మేము ఒకటి సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు రెండోది అలా ఆ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి స్థానంలో నాకు తెలిసి రెడ్డి గారు పోటీకి సుముఖంగా లేనటువంటి విషయాన్ని ఇప్పటికే బయటికి తెలియజెప్తా ఉన్నారు అభ్యర్థి కోసం ఎత్తుకునేటువంటి పరిస్థితి అసలు మనం పోటీలో ఉండాలా లేదా అనే ఆలోచనతో ముందు చేసినట్టు కనబడ్డది తర్వాత పోటీలో ఉండకపోతే సంకేతాలు మంచిగా పోనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి పట్టభద్రులు నిరుద్యోగులు మోస్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఉండేవాళ్ళో చాలామంది వాళ్ళ ఉద్యోగాలు తెలంగాణ లేని పరిస్థితి కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్పితే ఏమీ ఇవ్వలే ఇప్పటివరకు మొన్ననే మనం చూసిన ఒక పత్రికలో లక్షన్నర తెలంగాణ మొత్తంలో నాలుగు లక్షల యాభై ఏడు వేల ఉద్యోగాలు ఉంటే దగ్గర దగ్గర లక్షన్నర ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మీరు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ కీలకమైన శాఖల్లో ఖాళీలు ఉన్నాయి తెలంగాణ నిరుద్యోగులు ఆ రోజు యువకులు దేనికోసం అయితే పోరాటం చేసిన ఉద్యోగాల కోసం ఆ ప్రయత్నాలు మీరు చేయలేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు తర్వాత ఇవాళ సాధారణ తెలంగాణ యువకుడు గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ బయటకు వస్తే ఎట్లా బతకాలనో తెలియని పరిస్థితి మరి వాళ్ళు పటభద్రులు ఎందుకు మీకు ఓటేస్తారు ఒకవైపు ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ సీట్ కాదు అక్కడ పరిస్థితి మీకు తెలిసే తెలుసు కాబట్టి వీటిల్లో ధన ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు వాళ్ళు అలవాటుగా డబ్బు సంచులు కుమ్మారిచ్చి గెల్దామని ఆలోచన విధానం ఏమైనా ఉంటే మండలానికి ఎమ్మెల్యేను గ్రామానికి ఎమ్మెల్సీని పెట్టి గెలిచేటువంటి ప్లాన్ పటభద్రులలో వర్కౌట్ కాదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిఫెన్స్లో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రెండు చూస్తే ఇటు జీహెచ్ఎంసీలో కానివ్వండి అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కానివ్వండి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా చేదు అనుభవం ఎదురే అవకాశం ఉంది ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది అయితే దీన్ని ఓటుగా మలుచుకునేటువంటి ఒక ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము అందరం చేయాలి దానికోసం పూర్తి కృషి చేస్తాం దానికి ఎటువంటి సందేహం లేదు గతంలోలాగా మీరు ప్రలోభాలు పెట్టిన ఇంకేదైనా చెప్పినా జనరల్గా ఎన్నికల ప్రతిసారి ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇది ఇక్కడ నుంచే టీఆర్ఎస్ పతనం మొదలైపోతుంది అని మొదలు మాట్లాడుతూ ఉంటారు రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం గడి ముందు జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ముందు జరిగిన ఎలక్షన్స్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తున్నా అయితే మీకు ఒక చరిత్ర చెప్తాను నేను మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సారు కారు పదహారు అని చెప్పారు కదా మరి ఎందుకు తొమ్మిది సీట్లే వచ్చినాయండి అట్లా చెప్పకపోతే ఆయన దగ్గర తొమ్మిది రాపోయని చెప్పేసి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ అని కామెంట్ చేసినట్టు మాకు దృష్టికి వచ్చింది మరి నిజామాబాద్లో సాక్షాత్తు కవిత గారు నిల్చున్నారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్లో ఉన్నారు అంటే హేమా హేమీల్ని ఓడించాం కదా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సరే ప్రతిపక్షాల వైపు నుంచి మాట్లాడితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మూడు సీట్లు సంపాదించింది కదా అంటే ప్రతిపక్షాలు లేవు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్సు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అవకాశం వచ్చినప్పుడు చురుకు పెడతాం అనే విషయాన్ని ఇవాళ జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్తున్నారు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తాను నేను పోటీ చేసినటువంటి జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో మొన్న యూసుగుడ్లో నేను పర్యటించాను చిన్న వర్షం వస్తే చాలు యూసుఫ్ కూడా మొత్తం కూడా వరదమయ్యమైపోతుంది వరద కూడా అయిపోతుంది నేను పోయిన రెండు సంవత్సరాల నుంచి ప్రతిసారి అధికారులను కలవడము మాట్లాడటం ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ మొత్తం నిండిపోతాయి మొత్తం సివరేజ్ లైన్లు మొత్తం నిండిపోతాయి వాటర్ పైప్ లైన్స్లో ఈ డ్రైనేజీ కలుస్తుంది మొత్తం జూబ్లీస్ కాన్స్టెన్సీ మొత్తం మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు కెమెరా పంపించండి ఎక్కడనైనా తడి లేకుండా రోడ్లు ఉంటే నగర్ కానివ్వండి యూసుఫ్ కూడా కానివ్వండి బోరబండ కానివ్వండి ఎర్రగడ్ అంటే నేను నా ప్రాంతంలోనే తిరుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి దగ్గర మీరు ఏం చేశారని కళ్యాణలక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్కులు ఇచ్చి పేదల పైసలు పేదలకు ఇచ్చి మేము గొప్ప చేసినామని చెప్పేసి సరిపోతుందా ఇవాళ తోటి ప్రజలు చచ్చిపోతే ఎమ్మెల్యేలు పట్టించుకోరు కార్పొరేటర్లు పట్టించుకోరు తర్వాత అన్ని స్థా స్థానిక సమస్యల మీద పట్టించుకోరు ఒకవైపు కబ్జాలు మీద టీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు బడి గుడి తేడా లేకుండా వైన్ షాపుల ఏర్పాటు ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీ ఇంటి ముందు మెట్లు రోడ్లు రోడ్లు స్థానిక సమస్యలు తర్వాత వచ్చేసి ప్రత్యేకించి మొత్తం సరే పాఠశాలలు ఇప్పుడు ఎక్కువగా రావట్లేదు కానీ పాఠశాలలో ఎక్కడ కూడా మౌలిక వసతులు సరిగ్గా లేవు మీరు పోతే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు మీరు ప్రతి గల్లీకి పోండి పెన్షన్లు ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి చాలా మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు వస్తారు ఇవన్నీ కాకుండా డబుల్ బెడ్రూమ్ సంగతి పోయిన ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి హోట్లు వేయించుకున్నారు మా కాన్స్టిట్యులోనే రెండు వందల పది ఇండ్లు కడతామని చెప్పి రేమత్నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో అక్కడ కమలానగర్ కాలనీలో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది ఒక్క ఇల్లు రెడీగా ఉన్నాయి రాదండి మరి అందరం మేము వచ్చి మేము కూడా కొబ్బరికాయలు పట్టుకొచ్చి మీతో పాటు పాలాభిషేకం నేను అడిగినా మొన్న మా ఎమ్మెల్యే గారిని ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం మాట్లాడారు తొంభై ఇండ్లు ఈ డిసెంబర్ కు అధికారులు అడిగితే ఆ రెండు వందల పదిలో తొంభై ఇండ్లు ఆయన ఏం చెప్తున్నారు ఆ టూ టెన్ లో వన్ ఎయిటీ హౌజెస్ ఎవరికి వాళ్ళు తెలుసా మీకు అక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళు ఇచ్చేసారు మాకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ ఇండ్లు కోల్పోయి మాకు ఇవ్వమంటే నాలుగేళ్ళ బట్టి రెంట్లు కట్టుతున్నారు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు రెంట్లు కట్టుకొని బతుకుతుంటే ప్రభుత్వం నుంచి మినిమం సాయం లేదు ఇవ్వాలి ఇస్తాము రేపిస్తాము నేను అంటే హైదరాబాద్ మొత్తం మీద లక్ష ఇళ్ళు దేవుడెరుగు మీరు ఇప్పటి వరకు ఇచ్చింది ఆరు వందల ముప్పై రెండు రెడీగా ఉన్నాయి ఇరవై ఒకవేళ నాలుగు వందలు ఆ ఇరవై ఒక నాలుగు వందలకు లబ్ధాలు రెడీగా లేరు ఎవరికి ఇవాలో తెలియని పరిస్థితి మిగతా డెబ్బై ఐదు వేలు మీ అంటున్నారు పదివేలు జేఎన్ఎన్ఈ వారం అంటున్నారు ఆ జేఎన్యు నం పదిహేళ్ళ ఉన్నాయి వాటిని ఎందుకు ఎలకేట్ చేయరు మా దగ్గర ఎర్రగడ్డలో ఛత్రపతి శివాజీ నగర్ కాలనీ ఉంటుంది ఆ కాలనీ కట్టి కూడా దాంట్లో కొన్ని జేన్యువ హౌజెస్ ఉన్నాయి కొన్ని నెలల తరబడి ఉన్నాయి సంవత్సరాల తరబడి ఉన్నాయి అక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళకు వాళ్ళకి ఎలొకేట్ చేయరు పేదలకి అంటే నేను చిత్త చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు అమలు రోజుల కూడా పూర్తి స్థాయిలో కాలేదు కదా ఈ వంద రోజుల ప్రణాళికలు ఏం చెప్పినారు ఆరు వందల డెబ్బై రెండు స్పాట్స్ నిన్నైతే ముంపు గురవుతున్నాయని చెప్పేసి మేము మూడు వందల కోట్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఇస్తామని చెప్పి నిన్న ప్రకటన వచ్చింది కదా ఇది ఐదు వేల క్రితం వచ్చింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో సేమ్ మేము రెండు వందల డెబ్బై రెండు స్పాట్స్ ఐడెంటిఫై చేసాం ప్రమాదకరమైన మలుపులు ముంపు ప్రాంతాలు వాటిని బాగు చేస్తామని చెప్పారు ఆ తర్వాత రైతు బజార్లు పెడతామని చెప్పినారు బస్ బేస్ బాగు చేస్తామని చెప్తున్నారు నేను అంటున్నా మీరు బహిరంగ చర్చకు సిద్ధంగా రండి లేదా ఆ వంద రోజుల ప్రణాళిక మీద శ్వేతపత్రం ఇవ్వండి చర్చకు బీజేపీ సిద్ధంగా ఉంది ఎందుకు మీ కోటయాల జీహెచ్ఎంసీలని మీరు ప్రశ్నిస్తే ఎందుకు నేను నేను కారణాలు కారణాలు చెప్తాను మీరు రైట్ ఇంద్రశోభన్ గారు మీరేం చెప్తారు మీకెందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది గతంలో దాదాపు తొంభై తొమ్మిది సీట్లు జీహెచ్ఎంసీలు గెలిచారు అక్కడ ఇక్కడ రెండు గ్రాడ్యుయేట్స్ కాన్సరెన్స్ కాంగ్రెస్ పార్టీ పోయినసారి పెర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా ఇచ్చిన పరిస్థితి అయితే నాకు గుర్తులేదు థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టుంది రెండు చోట్ల కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇన్ని రోజులు నమ్మారు కేసీఆర్ని మాటలు చెప్పినవన్నీ కూడా వింటూ వచ్చినారు కరోనా సమయంలో అసలు సిసలైనటువంటి నాయకులు ఎవరు ప్రజాసేవకులు ఎవరు అన్నది మీకు చాలా నీటికి అర్థమైనటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళ ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాం ఇవాళ వచ్చేటువంటి ఎలక్షన్లకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ విషయాన్ని ఇవాళ ఈ రోజు నుంచి పట్టభద్రులంతా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న రెండు వేల పదిహేడు లోపంటే అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ వరకు డిగ్రీ కంప్లీట్ చేసి అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకొని ప్రభుత్వంపైన ఉన్నటువంటి మీకు నెరవేర్చినటువంటి వాటిపైన